త అనేటువంటి దాని నుండి ప్రతిఘటన ప్రారంభం ఆ ప్రతిఘటన అనేటువంటిది తీవ్ర రూపం దాలిస్తే ఎట్లుంటుందో ఇప్పుడు ఉద్యోగులు ప్రభుత్వానికి చూపించారు నిన్నటి నుండి అడుగు అడుగున అణచివేసేటువంటి ప్రయత్నాలు ఎక్కడికక్కడ ఎవరిని రానియకుండా చూసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి విరక్తి చెందినటువంటి ఉద్యోగులు చేసినటువంటి నిరసనకి సజీవమైనటువంటి సాక్ష్యం ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఈ దృశ్యం బీఆర్టీఎస్ రోడ్ ఒకప్పుడు సత్యనారాయణపురం రైల్వే లైన్ ఆ లైన్ ప్రాంతం అంతా కూడా ఆ తర్వాత కాలంలో బీఆర్టీఎస్ రోడ్ అని నూట ఇరవై ఏడుగుల రోడ్డు వేశారు ఆ రోడ్డు ఏ విధంగా ఉందో చూస్తే మొత్తం నిండిపోయింది పదమూడు జిల్లాల్లో అడుగడుగున పోలీసులు అడ్డుకుని విజయవాడ లోపలికి రానియకుండా చేసి ప్రతి అడుగులో కూడా ఎక్కడికక్కడ వాహనాలని రానియకుండా చేసి పూర్తి స్థాయిలో నిర్వరిస్తే ప్రతిఘటన ఎలా ఉందో చూపించారు ఉద్యోగులు కనీసం ఒక మూడు లక్షల మంది విజయవాడకి చేరుకున్నారు అన్ని నిర్బంధాలని పక్కన పెట్టేసి ఓ పక్కన వెహికల్స్ ఆపేశారు బస్సులు రానియలేదు కార్లు రానిలేదు ప్రతిదీ చెక్ చేసి లోపలికి రానిచ్చారు రైల్వే స్టేషన్ దగ్గర కాపలా కాశారు మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా ఒక ఎత్తుని నిలబడితే ఉద్యోగులు మరొక ఎత్తున రకరకాల మారువేషాలతో అడుగు పెట్టారా ఊళ్ళోకి ఎలా వచ్చారో కూడా ఎవరికీ తెలియదు ఒక్కసారిగా బీఆర్పిఎస్ రోడ్డంతా జన ప్రవాహం అయిపోయి అదొక వరద ప్రవాహంలాగా నినదిస్తూ నిలబడితే ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టేటువంటి పరిస్థితి తప్పుని సరిదిద్దుకోవాలని గుర్తు చేసిన పరిస్థితి ఓవైపున పాఠాలు నేర్పే ఉపాధ్యాయులు రెండో పక్కన పనులు చేసే ఉద్యోగులు కలిసి నిలబడి కలబడి సాధించినటువంటి ఒక గొప్ప విజయం ఎన్ని వ్యూహాలు ఉన్నా సరే ఆవేశంలో ఆగ్రహంలో నుండి వచ్చేటువంటి ప్రతిఘటన ముందు నిలబడక తప్పదు నిలువరించక తప్పదు అన్నది నిరూపించబడింది జగన్ సర్కారు మేల్కోవాల్సిన అంశం